అనుకరించే వాళ్ళు కాదు, అనుకరించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ర్యాపిడో యాడ్ వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే బేరాలు లేక ఎలా జీవనోపాధి సాగించాలో తెలియక ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి ఇబ్బందుల్లో ఉంటే ఒక సెలబ్రిటీ అయ్యి అల్లు అర్జున్ అటువంటి యాడ్లో నటించడం ఆటో వాళ్ళని కించపరిచి మాట్లాడటం మమ్మల్ని బాధిస్తుంది అంటున్నారు ఆటో వాళ్ళు. ప్రస్తుతం మనమైతే బీచ్ రోడ్లో ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాం. యూనియన్ నాయకులు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. చెప్పండి, మీరు ఆ యాడ్ పైన మీ అభ్యంతరం ఏంటి? అల్లు అర్జున్ గారికి ఇంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా మమ్మల్ని ఏదో చిన్న చూపుగా చూస్తున్నారు ఆటో డ్రైవర్ని. ఈ ఆటో డ్రైవర్లు పబ్లిక్ని ఎలాగా ఇంటికి చేరవేయాలో, వాళ్ళకి ఎన్ని స్ట్రైక్లు అయినా ఆటో వాళ్ళు మేము ఎన్ని ఇబ్బందులు పడినప్పటికి కూడా మేము గమ్యానికి చేరుస్తున్నాం. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయినప్పటికి కూడా మినిమం ఛార్జెస్, బస్ ఛార్జెస్ అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఏంటంటే బస్కి టికెట్స్ పెంచకపోవడం, మా ఆటో డ్రైవర్లకు కూడా ఈ 10 రూపాయలకి వెళ్ళిపోవచ్చు కదా, 15 రూపాయలు వెళ్ళిపోవచ్చు అంటే మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంత స్టారు ఇలాగా మీరు ఏదో యాడ్ ఇవ్వండి, ఇంకేదైనా కానీ ఆటోల మీద, ఈ చిన్న చిన్న ఆటోల మీద మీరు ఈ ఒపీనియన్ తీసుకోవడం బాధాకరం అనిపిస్తున్నది. మీకు చేతులెత్తి జోడిస్తున్నాను అయ్యా అల్లు అర్జున్ గారు. మీరు అటువంటి యాడ్ ఇచ్చి మమ్మల్ని కించపరిచినట్టుగా మా ఒక్క స్టాండే కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని మీరు ఆటో కార్మికుల్ని, ఆటో కార్మిక సోదరుల్ని మీరు కించపరిచినట్లు మాట్లాడుతున్నారు. ఈ ఆటో ర్యాపిడ్ వచ్చి మీరు పెద్ద పెద్ద వాళ్ళకి వస్తాది పలిగితే మాలాంటి పేదవాళ్ళం మేము ఎక్కడ ఉండాలి అని నేను సగర్వంగా చెప్తున్నాను ఈ స్టాండ్లో. మీకు ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ మన భారతదేశం చాలామంది ఈ ఆటో డ్రైవర్లు నీకు మేము ఫ్లెక్సీలు పెట్టి వెనక ముందుని పెట్టుకొని నడుపుతున్నాం. మీ ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కాదు, మీ ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకత అభిమానం ఉంది మాకు. మీ అభిమానాన్ని మేము ఎంతో గౌరవిస్తున్నాం మా ఆటో డ్రైవర్లు అందరూ. ఇది మాత్రం మీకు తగదని మేము ఈ స్టాండ్ తరపున మన ఆంధ్ర రాష్ట్ర ఆటో డ్రైవర్ల కార్మికుల తరపున నేను చెప్తున్నాను. మీరు ఈరోజు ఈ ఓలలు దిగడం వల్ల, ఇవన్నీ క్యాపులు ఓపర్లు దిగడం వల్ల ఏంటంటే మా డీజిల్ ఇప్పుడు మా డీజిల్ రేట్లు పెరిగినా మేము అదే సర్వీస్కి రన్ చేస్తున్నాం. సో రెండోది ఏంటంటే మేము ఇంకా డీజిల్ రేట్లు పెరిగాయి కదని కస్టమర్లకు రేట్ చేయలేదు. మినిమం రేటు 10 రూపీస్ అండి. ఈ 10 రూపీస్కే మీ సర్వీసే మూవ్ అవుతున్నాం తప్ప ఒక ఆటో డ్రైవర్ని డిమెంట్గా కస్టమర్ల దగ్గర తీసుకుంటూ అలాంటి మోసాలు చేయడం అనేది లేదండి. ఇప్పుడు క్యాబ్లు దిగే, ఓలాలు దిగే ఎన్నో, కానీ మా ఆటో వ్యాపారం మేము స్లో అయినా సరే దాన్ని ఏదో రకంగా మేము రొటేషన్ చేసుకుంటున్నాం, కానీ దేన్ని కూడా ఆప్ చేయలేదండి. ఒక చందులో కూడా వెళ్ళి తీసుకురావడం, వాళ్ళ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ తీసుకెళ్ళడం, వాళ్ళు ఏంటంటే ఒక పేషెంట్లు మా ఆటో ఎక్కిన వెంటనే మీరున్నారు కాబట్టి మేము ఉన్నాం బాబు అని అంటున్నారు. కానీ ఈరోజు మేము కస్టమర్లకి మేము బ్రతికే బ్రతుకు మాది కస్టమర్లు, మాకు ఒక ఆటో డ్రైవర్లకు మాత్రం దయచేసి అల్లు అర్జున్ గారు మీకు ఏం చెప్తున్నానంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నా పుల్ యూత్, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మీ మాయ గారు, మీ మాయ గారు ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు మా ప్రజల్లో అల్లు అర్జున్ గారు స్టైల్ స్టార్ అనే పేరు మేము పెట్టాం, అది మీరు పెట్టుకునేది కాదు. ఓకేనా? ఇలా మీ ఆటో డ్రైవర్లు కూడా మీ ఫ్రెండ్స్కి చాలామంది ఉన్నాం, అలాంటప్పుడు మీరు ఇంత మాట అనడం వల్ల మాకు చాలా బాధ కలిగింది. దయచేసి మా ఆటో వాళ్ళ కోసం మీరు తప్పగా అనుకోవద్దు. ఇదే మాట మీరు దయచేసి ఇలాంటి యాడ్లు మీరు ఇచ్చారంటే ముందు ముందుకి మీ స్లో అయ్యే అవకాశాలు ఉంటాయి అల్లు అర్జున్ గారు. దయచేసి ఆటో వాళ్ళు ఎప్పుడు తప్పగా అనుకోకండి.